ప్రపంచవ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల మంది ప్రాణాలను హరించి వేసిన భయానక కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినెళ్లుగా భావిస్తున్న చైనాని అమెరికా డిప్లమాటిక్ గా డ్రాగన్ కంట్రీలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందంటూ ఇన్నాళ్లు ఆరోపిస్తూ వస్తున్న అగ్రరాజ్యం కార్యాచరణలోకి దిగింది వచ్చే ఏడాది చైనాలో జరిగే రెండు వేల ఇరవై రెండు వింటర్ ఒలింపిక్స్ ని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది అన్ని దేశాలు మూకుమడిగా వింటర్ ఒలింపిక్స్ ని బాయ్కాట్ చేయాలని కోరింది అదే జరిగితే ఈ మెగా ఈవెంట్ ని చైనా నిర్వహించకపోవచ్చన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి షెడ్యూల్ ప్రకారం వింటర్ ఒలింపిక్స్ వచ్చే ఏడాది చైనాలో నిర్వహించాల్సి ఉంది ఫిబ్రవరి తేదీన ఇది కావాల్సి ఉంది రాజధాని బీజింగ్ దీనికి ఆతిథ్యాన్నిస్తోంది కరోనా వైరస్ తీవ్రత దాదాపు తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో చైనా వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేపట్టింది తాజాగా అమెరికా దీన్ని టార్గెట్ గా చేసుకుంది వింటర్ ఒలింపిక్స్ ని బహిష్కరించడం ద్వారా ప్రపంచ దేశాలన్నీ చైనాని వ్యతిరేకిస్తున్నాయనే విషయాన్ని బలంగా చాటి అవుతుందని అమెరికా భావిస్తోంది డిప్లొమాటిక్ బాయ్కాట్ చేయడం ద్వారా చైనా తీరుని వ్యతిరేకించాలని యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి అన్నారు చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ లో ఉయిఘర్ ముస్లింలపై చైనా ప్రభుత్వం దమనకాండను సాగిస్తోందని అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతుందంటూ అమెరికా చాలా కాలం నుంచి చెప్తూనే వస్తోంది చైనా నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ కి అన్ని దేశాలు హాజరైతే ఆ దేశంలో అన్ని సవ్యంగానే ఉందనే ఇచ్చినట్టు అవుతుందని ఇది ఎంతమాత్రం సరికాదని పెలోసి అన్నారు వింటర్ ఒలింపిక్స్ కి హాజరయ్యే దేశాలు భవిష్యత్తులో మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హతని కోల్పోయినట్టు అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు